హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో మన ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులకు సంబంధించినటువంటి ఒక మంచి వార్త అయితే రావడం జరిగింది సో దాన్ని మీకు వివరించడానికి ఈ వీడియో చేస్తున్నాను అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి వార్త కూడా నిన్న రావడం జరిగింది సీఎం గారు నిర్ణయం తీసుకున్నారు ఆ వార్ ఆ వార్తను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాం సో టాపిక్ లేక వెళ్దాం ముందుగా కాంట్రాక్ట్ వాళ్ళ విషయం మాట్లాడుకున్నట్లయితే వాళ్ళ కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయింది సో నిన్న జరిగినటువంటి మీటింగ్లో సీఎం గారు వెంటనే దాన్ని పొడిగించమని చెప్పడం జరిగింది వెంటనే జియో నంబర్ ఎయిటీ టూని విడుదల చేశారు వాళ్ళకి మరొక ఆరు నెలలు ఎక్స్టెండ్ చేస్తూ జియో అయితే రావడం జరిగింది దానికి కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా కృతజ్ఞత తెలియజేయడం జరిగింది ఇక మన పిఆర్సీ విషయానికి వస్తే పిఆర్సీకి అయితే ముహూర్తం ఖరారు చేశారు సీఎంఓ ఆఫీస్ నుంచి సంచలన అప్డేట్ అయితే రావడం జరిగింది ఏంటంటే రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి సంఘాలకి ఆహ్వానం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందింది సో వీళ్ళు ఇరవై ఏడవ తేదీన మీటింగ్ మొదటి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం చేత గుర్తింపుబడి శాశ్వత గుర్తింపబడినటువంటి సంఘాలు ఈ మీటింగ్లో పాల్గొనడం జరుగుతుంది సో అదేవిధంగా దీని పిఆర్సికి నియమించిన కమిటీ ఏదైతే ఇచ్చిందో రిపోర్టు ఆ రిపోర్టు కాపీని కూడా ఈ సంఘ నాయకులకు అంద అందజేయడం జరుగుతుంది ఈ రిపోర్ట్లో మనకు ఫిట్మెంట్ ఇరవై ఇరవై ఏడుగా నిర్ణయించున్నారు అయితే అది ఎవరు కూడా ఒప్పుకోరు గవర్నమెంట్ కూడా దాన్ని దాని కాకుండా ముప్పై మీద ఉన్నట్లు అనిపిస్తుంది ముప్పై ముప్పై రెండు చివరికైతే ముప్పై రెండు ముప్పై ఐదు మధ్యలో మనకు ఫిట్మెంట్ అయితే డిసైడ్ అయ్యే విధంగా ఉంది ఇది మొదటి సమావేశం సో అదే రోజు కాంట్రాక్ట్ ఉద్యోగులు అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి హామీ మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో ఇచ్చారు సో దాన్ని కూడా మన నాయకులు అడిగే అవకాశం అయితే ఉంది దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది అదేవిధంగా సిపిఎస్ రద్దు విషయం కూడా మాట్లాడే అవకాశం ఉంది ఆ రోజు మొత్తానికి ఈ అంశాలన్నీ కూడా చర్చకి రాబోతున్నాయి మన రాష్ట్ర సిఎస్ గారితో ఈ మీటింగ్ మొదటి మీటింగు మన తర్వాత ఎన్ని సిట్టింగ్లు జరుగుతాయో మన తెలీదు సో అలాంటి వార్తలు రావడం వెంటనే మీకు అప్డేట్ అందిస్తూ ఉంటాను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ని టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్